నమస్కారం. రండి సుక్కక్క, మీకోసమే చూస్తున్నాం. లేట్ అయింది. ఏడ సెల్లి, ఢిల్లీకెళ్ళి గల్లీ దాకా అందరికీ మనతోనే పనాయి. ఆళ్ళకి ఇళ్ళకి టైం ఇచ్చుకుంటూ వచ్చేసరికి జర లేట్ అయింది. ఏమనుకోకండ్రి. అబ్బో, నీ పలుకుబడి ఢిల్లీ దాకా పోయిందా అక్క? పోవాలే కదా సెల్లి, ఇంకా ఈ గల్లీలల్లా ఎప్పటిదాకా ఎదగాలిగా. మరి పనులు? పలుకులు కులుకులు లేకపోతే పనులాడైతాయి సెల్లి, దాని లెక్క దాంది. సర్లే గాని, అన్ని రెడీనా? రెడీ అక్క. ఈరోజు మన మహిళా సంఘం చేసే కార్యక్రమం లేపుడు ఊడ్చుడు. అంటే ఇగో గిట్లా లేపాలే గిట్లా ఊడవాలే. స్వచ్ఛ భారత్ అన్నమాట. మన సాఫ్గా నీట్గా ఉంటేనే అందరూ మెచ్చుకుంటారు. అవునక్క, నాకు డౌటు. ఇవన్నీ చేస్తే మనకేమొస్తుంది? మన గురించి శానా మందికి తెలవాల. జరంతా పాపులర్ కావాలనే. అప్పుడు పెద్దోళ్ల గంటల పడతాం. ఈ ఊడ్చే తరీకాలో మన నజాఖత్ కనిపించాలి. గప్పుడు పైనోళ్ల ఫోన్లు మన గుండెలల్లా మోగుతాయి. గప్పుడు మన పని సాఫీగా ఈ రోడ్ లెక్క నడుస్తూనే ఉంటది. నువ్వు మస్తు హుషారక్క. నా హుషారు ఇప్పుడేం చూసినావు సెల్లి, పోతా పోతా నీకే అర్థమవుతుంది. మరి లేటెందుకు, లేపుండ్రి. మన మీటింగ్లకి డబ్బులు ఇచ్చినారు, ఇంతమంది గుమ్ము కొట్టిండ్రు. ఈ సుక్కు సుకుమారి మన నియోజకవర్గంలో సంఘ సేవకురాలు సార్. ఈ సంఘ సేవకురాలి కథేందో చూడు. నేను చూసుకుంటాను సార్, పోని పోని. అప్పు అప్పు. భూమి తన ప్రేమను అందరికీ పంచుతూ బాధను మాత్రం గుండెను చీల్చుకొని ఇదిగో ఇలా నీటితో కప్పేసుకుంటుంది. ఏమేమి గట్టి తగిలింది? ఇలా రా, చూపించు చూపించు, నన్ను చూడు నన్ను చూడు. ఏ నా కళ్ళలో చూ, నా కళ్ళలో చూ. శైలు, నీకు ముళ్ళు చరిత్ర తెలుసా? ఇద్దరు భార్యాభర్తల ప్రేమ ఒకే ప్రాణం లాంటిదిరా అని తన ప్రాణం తీసుకుని మన ప్రేమను మనకు తెలిసేలా చూపిస్తుంది. ఓకే, నా బాధని ప్రేమతో కప్పేసి ఈ బాధను కూడా తెలియకుండా చేసినావు. ఐ లవ్ యూ బంగారం.